Good morning to one and all. Welcome to English online classes. This is D.V. Ramamurthy. Okay, ఇంతకు ముందు రెండు ఎపిసోడ్స్ లో మనం కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలి, జనరల్ గా మనం వాడుతున్నటువంటి పదాలను ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలి అని చెప్పాం. ఇది మరికొన్ని పదాలను తీసుకొని ఇప్పుడు మీకు దాని గురించి వివరించబోతున్నాను. జాగ్రత్తగా వినండి, మీకు తెలియకపోతే రాసుకుంటుండండి, ఒక బుక్ తీసి రాసుకుంటుండండి. చాలా ముఖ్యమైన పదాలు మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకవు. కాబట్టి ఏం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని మనం తెలుగులోనే మాటల్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తాం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 34 సెంటెన్సెస్ వరకు మీకు ఇంతకుముందు నేను చెప్పాను 2 ఎపిసోడ్స్లో. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లోనూ మళ్ళీ చెప్తున్నాను, 35వ వాక్యం నుంచి చెప్తున్నాను. ఇక్కడ 35 ఏంటంటే యూస్లెస్ బీయింగ్, అంటే ఏదైనా ఒక పనిని చేస్తుంటాడు, తప్పుడు పని చేస్తాడు, అందరూ వాడిని దేనికి పనికి రానివాడు అంటుంటారు. ఈ పని చేసేటప్పుడు మనం కోపంతో పనికి మాలినోడు రాడు ఏ అనేసి మనం అనేస్తుంటాం, అలాంటి దానికి యూస్లెస్ బీయింగ్ అని అంటాం. అలాగే 36th సెంటెన్స్, నాట్ లైక్ దట్, అంటే ఏదైనా ఒక విషయం చెప్తుండే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే అటు పక్కన మనకంటే కొద్దిగా గొప్పవాడు ఎవరైనా బాగా తెలిసినవాడు అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేయొద్దు అని చెప్తుంటారు, సలహా ఇస్తుంటారు. అలాంటి దానికి నాట్ లైక్ దట్ అని ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ నథింగ్ లైక్ దట్, అంటే ఏదైనా నథింగ్ లైక్ దట్ అంటే అలాంటిది ఏంటంటే అలాంటిది ఏమీ లేదు, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏదో చెప్పి ఏమైనా అనుకుంటున్నారు అంటే ఆ విషయంలో ఏమైనా ఎక్కువ మాట్లాడి ఏదైనా చేస్తా ఏమైనా అనుకుంటున్నారేమో ఏమైనా అలాంటి భయంతోనూ అలా ఏమైనా అనుకుంటున్నారంటే అలాంటిది ఏమి లేదు మేమేమి అనుకోలేదు అని చెప్పడానికి నథింగ్ లైక్ దట్, అలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి జనరల్గా ఇలాంటి రూపాన్ని ఉపయోగిస్తాం. నథింగ్ ఎల్స్ అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉందా అంటే ఇంకేమీ లేదు అని చెప్పడానికి నథింగ్ ఎల్స్ అని అంటుంటాం. అలాగే డూ యాజ్ యూ లైక్ అంటే మనం చెప్పింది ఏది చేయడు, ఆడికి నచ్చింది అది చేస్తుంటాడు ఎవడైనా ఒక వ్యక్తి, తనకు నచ్చిందే తను చేసుకుంటాం అంటుంటాడు. మళ్ళీ ఎందుకైనా మంచిదని అడుగుతుంటాడు, అప్పుడు మనం వేసిపోయి ఏంటంటాం, డూ యాజ్ యూ లైక్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నీకు ఏది బాగున అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పడానికి డూ యాజ్ యూ లైక్ అని అంటుంటాం. అలాగే డోంట్ బీ హేస్టీ అంటే ఏదైనా ప్రతిదానికి తొందరగా ఏదో ఒక నిర్ణయాలు తీసుకోవడం, ఆ పనిని చేయకూడని పనిని తొందరపడి చేసేద్దాం అని వెళ్ళడం, ఇలాంటివి చేసేటప్పుడు ఏ పనిలోనైనా నువ్వు తొందరపడొద్దు ఆలోచించేయి, ఏ విషయాన్ని చేయాలన్నా తొందరపడొద్దు ఆలోచించు అని చెప్పడానికి తొందరపడొద్దు అనడానికి డోంట్ బి హేస్టీ అని అంటుంటాం. అలాగే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే మనం జనరల్గా ఏంటంటే ఏదైనా చెప్పే ఏదైనా ఒక దీనిలోనూ మనం మంచి విషయాలు చేసి మనం చేసేటప్పుడు ఏవైనా ఒక విషయాలు చెప్పేటప్పుడు నేను తెలుసు కానీ తెలియక కానీ ఏమి కూడా తప్పులు చేసి ఉండను అని ధైర్యంగా మనం చెప్పడానికి తెలుసు కానీ తెలియక కానీ, అలాగే నేను ఏదైనా తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి అని అనడానికైనను తెలుసు కానీ తెలియక కానీ అని చెప్పడానికి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అని మనం ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ ఐ ఓ యూ ఎలాట్ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక ఇంకా మనకి చాలా సహాయం చేశాడు, ఆ సహాయానికి మనం ఎంతో లబ్ధి పొందాం, అప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మీకు చాలా రుణపడి ఉన్నానండి అని చెప్పడానికి ఐ ఓ యూ ఎలాట్ అని మనం ఉపయోగిస్తాం. ఆన్ సమ్ డే అంటే జనరల్గా ఇవి ఎన్ని విధాలుగా ఎలాగ ఉపయోగించవచ్చు అంటే మా ఏదైనా ఒక పని చేస్తే ఏదో చేయొచ్చు ఇంకోటి వ్యక్తి ఏదో చేయొచ్చు, ప్రతి మనిషికి ఏదో ఒక రోజు వస్తుందిలే ఏదో ఒక రోజు ఉంటుంది అని అనడానికి ఆన్ సమ్ డే అనొచ్చు, లేదా ఎవరైనా ఒక వ్యక్తిని కలవాలి ఫ్రెండ్ని కలవాలి అతనికి ఏదో పని ఉంది మనం ఏదో ఒక రోజు కలుద్దాంలే అని చెప్పడానికి ఆన్ సమ్ డే ఇలాగ ఉపయోగిస్తుంటారు జనరల్గా మన అర్థాలను బట్టి జాగ్రత్త చూసుకొని గుర్తుంచుకొని ఉపయోగిస్తుండడమే. నెక్స్ట్ ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆటోమేటిక్గా కలవాలనుకుంటారు, ఒక వ్యక్తికి ఏదో ఒక పని ఉంటుంది
అలాగే జనరల్గా మన ఇలాంటి పనులు ఏమైనా ఉండేటప్పుడు ఏంటంటే అరే రే ఇవాళ కలవలేకపోయంటే ఫోన్లే ఈరోజు కాకపోతే ఇంకో రోజు కలుద్దాం ఏదో ఒక రోజు కలుద్దాంలే మనం అని చెప్పడానికి ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే ఈరోజు కాకపోతే ఇంకో రోజు కలుద్దాం అని చెప్పడానికి నెక్స్ట్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే జనరల్గా ప్రతి విషయాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక విషయం చెప్తుంటే దానికి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వాదన దానికి పనికిరాని వాదనలతో వాదిస్తుంటారు ఇది కాదు ఇది ఇది అని చెప్తుంటారు ఆఖరికి ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే విసిపోయి ఇక నాతో వాదించుకో నీకు ఇష్టం ఉంటే చేయలేకపోతే మాని ఇలాగ ఏదో అలాంటి పదానికి వచ్చేస్తారు నాతో వాదించుకో అని అనడానికి డోంట్ ఆర్గ్యూ విత్ మీ నెక్స్ట్ డోంట్ సే ఎనీ మోర్ అంటే ఏదో ఒక అధికారి దగ్గరికి వచ్చి ఆడేదో ఆబ్సెంట్ అవ్వడమో లేదో ఏదో ఒకటి జరుగుతుంటారు సంథింగ్ జరిగితే అదేదో కారణాలు చెప్తుంటారు ప్రతిసారి అదే కారణం అన్నమాట ఏదో అది ఒక రోజుకి ఒక కారణం ఇంకొక రోజుకి ఇంకొక కారణం ఇలాగ ఏదో చెప్తుంటే ఆఖరికి విసిగిపోయి ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తుంటారు ఒకరోజు చెప్తే ఏదో అనుకోవడానికి అప్పుడు విసిగిపోయి ఇంకే నాకు చెప్పొద్దు అని అనేస్తుంటారు అదంటే డోంట్ సే ఎనీ మోర్ దానికి నెక్స్ట్ డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్ అంటే ఏదైనా ఒక పని చేసి ఆ పని సక్సెస్ కాకపోతే నిరాశపడుతుంటాడు అంటే ఆయన అరే నేను ఎంత చేశాను అని దానికి మనం భరోసా ఇస్తుంటాం అరే రే ఎందుకు అంత నిరాశపడతావు ఎప్పుడో ఒకప్పుడు ఇది తప్పనిసరిగా విజయం సాధించగలవు నిరాశపడొద్దు అని చెప్పడానికి డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్ నెక్స్ట్ ఐ డోంట్ థింక్ సో నేను అలా అనుకోను అంటే ఏదో ఒక నోరు జారి ఒక విషయాన్ని ఏదో అనేస్తాం మనం అనేసిన తర్వాత ఇంటికి వెళ్ళింది అరే ఇది ఇలా అనేసానా ఏంటనుకుంటున్నాడు అతను అనవసరం నేను ఈ మాట అనుకోకుండా నా నోటి నుంచి వచ్చింది అని అనుకుంటాడు అప్పుడు వచ్చి అరే నేను అనుకోని మాట నేను అనేసానండి అంటే నేను అలా అనుకోను నువ్వేమనుకున్నావు నేను అలాగ భావించలేదు నేనేమీ అనుకోను అని చెప్పడానికి ఐ డోంట్ థింక్ సో అని అంటాం లుక్ ఎహెడ్ అంటే దీనికి లుక్ ఎహెడ్ అంటే రకరకాలుగా ఉంది ఏంటి మనం వెళ్తున్నప్పుడు ఇలాగ పైకి ఇలా చూసుకొని వెళ్తుంటే ముందుకు చూసి నడవండి అని అనడానికి ఒకటి అలాగే ఏదైనా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు చూపుతో ఒక పని చేయాలి అని చెప్పడానికి ముందుకు చూడండి అని అనే అర్థంలో లుక్ ఎహెడ్ అంటాం ఇక దీనిలో ఉండే 50th సెంటెన్స్ ఐసీ అంటే ఏదైనా ఒక పని చెప్తాడు ఇతను తెలియదు ఆహా అలా జరిగిందా అని అంటుంటాడు అలాగా అని అనడానికి ఏంటంటాం ఐసీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మై ఇంగ్లీష్ క్లాస్ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ